నెక్స్ట్ రైట్ ఆయుష్ గారి. నెక్స్ట్ కన్నడ సీఎం ఎవరు అధిష్టానానికి బిగ్ ఛాలెంజ్. ఆల్మోస్ట్ ఇప్పుడే అందినటువంటి అంశము డికే శివకుమార్ ఒక అంశం పైన, అంటే ఢిల్లీకి నేను రావటం లేదు, పనిలో పనిగా చివరిలో సిద్ధారామికి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంటు, అంతేకాదు తిరుగుబాటు చేస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ తిరుగుబాటు చేయను, అలాగే బ్లాక్మెయిలింగ్ కూడా నేనేం పాల్పడను, నేనేం బచ్చాగాన్ని కాదు, నాకంటూ ఓ విజన్ నాకుంది, అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది, ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకొనివ్వండి అని మీడియాని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంటే అసంతృప్తికి లోనయ్యారు. అంటే సిబిఐ పెట్టిన కేసులు, ఈడీ పెట్టిన కేసులు, జైల్లో ఉన్నాను, ఆస్తులు పోగొట్టుకున్నాను, ఫైట్ చేశాను, ఖర్చు పెట్టాను, బట్ అయినా ఇప్పటికి వచ్చేటప్పటికి ఎందుకు ఇటువంటిదని. అంటే ఆయనకేదో 5 ఇయర్స్ చెరోకు 2.5 సంవత్సరం చేసుకుందామన్నా కానీ ఆయన అలా అంగీకరించలేదు, 5 ఇయర్స్ ఇవ్వాల్సిందే అన్నారు అనేటువంటి ఆ అభిప్రాయం. ఈ అభిప్రాయాలతో కొంచెం కాంగ్రెస్ అధిష్టానం ఎలా అనేటువంటి అంశం, ఏదో బాగా చర్చలు జరిగినట్లు ఉన్నాయి. అయితే ఆయన క్యాబినెట్లో కూడా నేను కానీ మా టీం కానీ రారని కూడా ఆయన కొంత భావోద్వేగంగా చెప్పారు అని అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆసక్తికరమైన చర్చ ఉంటుంది. ఏంటి ఎస్ గారు, అంటే అసలు ఉప ముఖ్యమంత్రిగా కూడా డికే శివకుమార్ అంగీకరించలేదు వంశీ గారు. దాంతోపాటు ఈరోజు డికే శివకుమార్ గారి స్వరంలో కూడా వంతరి, నేను మీ టీం ఎంతమంది ఉన్నారు, మీ ఎంతమంది ఎమ్మెల్యేలు మీ టీంలో గెలిచారు అని అంటే 136 మొత్తం సిద్ధరామయ్య గారితో సహా 136 మందిని నేనే గెలిపించానని కూడా చెప్పేశారు వంశీ గారు చెప్పేశారు. అంటే ఒకవైపు ఈరోజు తన బర్త్డే సందర్భంగా వెళ్ళడానికి కొంత స్టమక్ అప్సెట్ అయింది, అది ఇది పిలిచారు కానీ ఢిల్లీకి వెళ్ళడానికి అని చెప్పినప్పటికీ ఇక్కడ కనిపిస్తోంది వంశీ గారు యాక్చువల్గా నిన్ననే సిద్ధరామయ్య గారిని ప్రకటించాలి, కానీ ఈరోజు డికే శివకుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన అప్సెట్ చేయడం ఇష్టం లేకనే నిన్న సిద్ధరామయ్య గారిని ప్రకటించలేదు, రేపు ప్రకటిస్తారు. కానీ ఇక్కడ డికే శివకుమార్ ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, దాంతోపాటు మొత్తం కూడా ఈ అన్ని తానై దాదాపు ఈ 8 9 ఏళ్ల నుంచి కూడా ఒకవైపు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపాడడానికి, అదేవిధంగా ఆ తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఎలక్షన్స్లో ఫైట్ చేయడానికి, ఇలా అన్ని రకాలుగా కూడా మొత్తం తానై వ్యవహరించిన డికే శివకుమార్ ఖచ్చితంగా ఆయనకు ఒక బలమైన వర్గం కూడా ఎమ్మెల్యేలో ఉంది. అసలు 136 మంది నా వాళ్లే అంటున్నారు వంశీ గారు. మొత్తం మీద ఆయన అయితే ఖచ్చితంగా చాలా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ టీమ్గా కూడా డికే శివకుమార్ వంశీ గారు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కాబట్టి రేపు ఢిల్లీలో ఆయన పిలిచి లేదా వాళ్ళు వచ్చి ఎలా బుజ్జగిస్తారో చూడాలి. కర్ణాటకలో ఈవెన్ రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా కానీ ఎవ్రీథింగ్ కూడా డికే శివకుమార్ మొత్తం కూడా తానే అయి నడిచాడు, నడిపించాడు రాహుల్ గాంధీని కూడా. దాంతోపాటు ఇక్కడ ఇంకొక లింక్ ఉంది వంశీ గారు మనకి, తెలంగాణ కాంగ్రెస్ కి ఇటు రేవంత్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు డికే శివకుమార్ వంశీ గారు. ఒకవేళ డికే శివకుమార్ అక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో కూడా కొంత ఊపు వస్తుంది వంశీ గారు, ఎందుకంటే ఒక 5-6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల సహకారం ఉంటది, రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల సహకారం ఉంటది. మరి కొంత డికే శివకుమార్ అవ్వకపోవడం అనేది తెలంగాణ కాంగ్రెస్ కి కొంత నిరుత్సాహం అయినప్పటికీ కూడా, కాంగ్రెస్ అంటే అసలు 136 మంది గెలిచిన ఈ అపూర్వ విజయము 24 గంటలు కూడా గడవక ముందే ఒక రకంగా ఇదంతా కూడా పరువు బజార్ నేసుకున్నారా అని అనేది అయితే ఎప్పుడు అది కామన్ కాంగ్రెస్ పార్టీ మాత్రం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకే దశ గారు. ఇప్పుడు రాజస్థాన్ లో సచిన్ పైలట్ అశోక్ గెహ్లాట్ మధ్య సుదీర్ఘకాలంగా వారు నడుస్తూనే ఉండేది, అంటే అక్కడ ఫైటర్ అయినటువంటి సచిన్ పైలట్ కి ఎప్పుడు పాపం నిరాశ ఎదురవుతా ఉండిద్ది. సరే గెహ్లాట్ శుభ్రంగా ఏదో ప్రశాంతం నడుస్తూ ఉంటారు, సరే ఏదో ఒక రాజకీయం నడిచిద్ది కదా అక్కడ. అట్లాగే సునీల్ అంటే పీకే ఇంటికి సునీల్ కనుగోలు